हाई अंडी नमस्ते वेलकम टू सूर्यकांत मंटीलु मन चैनल फर्स्ट टाइम चूसते सब्सक्राइब मर्चीपोद्दु वीडियो नचते लाइक चेंदी शेयर चेंदी कमेंट चेंदी पक्कन बेल आइकॉन क्लिक चेसुकोंडी एप्पटिकप्पुडु कोत्त वीडियो नोटिफिकेशन वच्चेस्तुंदी। ई रोज वीडियोलो उल्लिपाय पालु करी चूपिंचबोतुन्नानंडी। उल्लिपाय पालु करी अनेदी मन इंट्लो ए कायगूरलु लेनप्पुडु अलागे ओक कप्पु पालु उंटे रेंडु उल्लिपायलु उंटे मन की करी अनेदी पाव गंटलो रेडी अयिपोतुंदंडी। ఇది చాలా టేస్టీగా అలాగే చాలా హెల్తీ కూడానండి। మనకి ఈజీగా ఏదైనా అయిపోవాలి అని అనుకుంటాం కదా కర్రీస్ అనేవి, మనం ఇలా ఉల్లిపాయ పాలు కర్రీ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది। మనకి ఇది రైస్ లోకి బాగుంటుంది అలాగే పుల్కా చపాతి ఎందులోకైనా బాగుంటుందండి। మనం ఫస్ట్ రెసిపీ లోకి వెళ్ళిపోదాం। దీని కోసం చెప్పి ఒక pan లో నేను ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసానండి। ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ అవ్వాలి। హీట్ అయిన తర్వాత చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఒక కప్పు ఉల్లిపాయలు వేస్తున్నాను। ఈ ఉల్లిపాయలు మనకి కొన్ని ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చి వేసుకుంటానండి। ఎందుకంటే మనం ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, నాకైతే ఒక కప్పు ఉల్లిపాయకి రెండు పచ్చిమిర్చి సరిపోతాయండి। సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను। ఇందులోకి ఇప్పుడు ఒక అర స్పూన్ salt కూడా వేస్తున్నానండి। మనకి ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయి కాబట్టి, అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను। ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనం చక్కగా దోరగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలండి। అప్పుడే మన కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది। త్వరగా అయిపోవాలని చెప్పి హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవద్దు। అలాగే ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటానండి। మనం ఇందులో వేసే మసాలా అంటే ఇదొక్కటేనండి। ఇందులో ఏ మసాలాలు వేయం, అలాగే చాలా హెల్తీగా కూడా చేస్తున్నాం కాబట్టి చూసారు కదా ఇలా నూనె పైకి తెలి ఎంత చక్కగా మనం గోల్డెన్ కలర్ అనేది వచ్చిందో। ఇలాగ చిన్న మంట మీద పెట్టుకొని ఫ్రై చేసుకున్నాక ఒక స్పూన్ కారం కూడా వేసుకున్నాను। ఇది ఉల్లిపాయ పాలు కర్రీ కాబట్టి కారం అనేది చూసుకొని వేసుకోవాలి। నాకైతే ఒక స్పూన్ సరిపోయింది। మీ టేస్ట్ తగ్గట్టు వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఆయిల్ అనేది పైకి తెలిన తర్వాత కాచి చల్లార్చిన ఒక కప్పు పాలు వేసానండి ఇందులోకి। ఇంకా కావాలంటే మీరు ఇంకొన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు। ఈ పాలు అనేవి చిక్కగా ఉంటే మనకి చాలా బాగుంటుంది। ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకునే మనం ఇది చూస్తున్నారు కదా ఇలా రెండు సార్లు పొంగొచ్చిన తర్వాత మనం గరిటతో కలుపుతూనే ఉండాలండి। ఎందుకంటే దగ్గర ఉంటే మనకి ఇది 10 నిమిషాల్లో అయిపోతుంది కూర అనేది, అందుకని చెప్పి దగ్గర ఉండే చేసుకోవాలి లేకపోతే అడుగు అనేది అంటేస్తుంది కాబట్టి। చూసారు కదా ఇలాగా పైన చక్కగా ఇలా బబుల్స్ కింద వస్తున్నప్పుడు నేను అస్తమాను కదుపుతూనే ఉన్నాను, మీరు కూడా గరిటతో కదుపుతూనే ఉండండి। ఇది ఇంకొక 2 నిమిషాల్లో మనకి దగ్గరికి అయిపోతుందండి। మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటే ఇలా మనకి పైకి ఆయిల్ అనేది తేలుతుంది। ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నానండి। ఈ కొత్తిమీర అనేది ఆప్షనల్ అన్నమాట, కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదండి। ఇప్పుడు ఇంకొక నిమిషం పాటు ఉంచేసి మన స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు। నేను ఒకసారి గరిట పెట్టేసి కదిపేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు మనకి కర్రీ అనేది దగ్గరికి వచ్చేసింది కదండి। ఇప్పుడు మనకి ఈ స్టేజ్ లో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం, ఎందుకంటే ఇంకొంచెం చిక్కగా అయిందంటే మనకి కర్రీ అనేది అంత టేస్టీగా ఉండదు కాబట్టి। ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటున్నాను। చూస్తున్నారు కదా మన కర్రీ అనేది ఎంత బాగుందో, చాలా హెల్తీ అండి, అలాగే చాలా సింపుల్, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది। ఇది మనకి రైస్లో తిన్నా పులకాలో తిన్నా చాలా బాగుంటుందండి। ఈ కర్రీని మీరు కూడా ట్రై చేయండి। ఎక్కువగా బ్యాచిలర్స్కి ఎలాంటి వంటలు చేసుకోవాలో తెలియదు కాబట్టి ఇలా సింపుల్గా టేస్టీగా చేసుకుంటే ఇంకా బాగుంటుందండి। ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను। ఈ కర్రీని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి। మన సూర్యకాంత వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను। థ్యాంక్ యూ।